మూడవ తరగతి తెలుగు రెండవ పాఠం మర్యాద చేద్దాం. డే 4 నాలుగవ రోజు. శుభోదయం పిల్లలు. నిన్న మనం పాఠం నేర్చుకున్నాం కదమ్మా, నిన్న మనం పాఠం చెప్పాం కదా. ఆ పాఠాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న చూడండి, పాఠంలోని చిత్రాల గురించి మాట్లాడండి. అయితే పాఠంలో రెండు చిత్రాలు ఇవ్వబడ్డాయి మీకు. ఒకటి ఆ పేరయ్య గారిని కట్టివేసి ఉంచటం, రెండు ఆ వచ్చిన దొంగల్ని వీళ్ళేమో ఓ అతిథి పూజ చేసేయటం. ఈ రెండు చిత్రాలే ఇవ్వబడ్డాయి కదమ్మా. మీకు కూడా నిన్న చిత్రం చూపించటం జరిగింది కాబట్టి ఆ చిత్రాల గురించి మాట్లాడమంటున్నాడు. జవాబు చూడండి, పాఠంలో రెండు చిత్రాలు ఇవ్వబడ్డాయి. ఒకటి పరమానందయ్య గారి స్నేహితుడు పేరయ్య. ఈయన పరమానందయ్య గారిని ఒరే అని పిలిచాడని శిష్యులకు కోపం వచ్చి స్తంభానికి కట్టివేసి కొట్టడానికి కర్రలు తెచ్చేలోపు పరమానందయ్య గారు వచ్చి పేరయ్య కట్లు విప్పి రక్షించారు. రెండు, మన ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని గురువు గారు చెప్పిన మాటలు గుర్తించుకొని దొంగతనం చెయ్యటానికి ఇంట్లో దూరిన దొంగలను అతిథులుగా భావించి అతిథి పూజ చెయ్యటం మొదలు పెట్టారు. మరి రెండు చిత్రాల గురించి ఇది మాట్లాడండి అన్నారు, కానీ ఇగో ఇక్కడ రాయటం జరిగింది. మీరు కూడా నోట్స్ తీసుకొని చక్కగా రాయండి. ఈ రెండింటి గురించి చక్కగా ఎటువంటి తప్పులు లేకుండా చాలా నీట్గా రాయాలి. ఇక రెండవ ప్రశ్న, పాఠంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి. పాఠంలో మనకి సన్నివేశాలు ఉన్నాయి కదా, రెండు సన్నివేశాలు ఇవ్వబడ్డాయి, అందులో మనకు నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడమంటున్నారు. అంటే మనం ఇక్కడ రాయాలన్నమాట. జవాబు, పాఠంలో మాకు బాగా నచ్చిన సన్నివేశం దొంగలకు అతిథి పూజ చేయటం. దొంగలను అతిథులుగా భావించి వాళ్లకు నెత్తిన నీళ్లు కుమ్మరించారు. కొంతమంది శిష్యులు దొంగలకు పసుపు కుంకుమ గంధంతో అలంకరించారు. మరికొంతమంది శిష్యులు వారికి సాంబ్రాణి ధూపం వేశారు. శిష్యులు చేసిన పనులకు దొంగల కళ్ళల్లో పసుపు కుంకుమ పడి ధూపం వేయటం వలన ఉక్కిరి బిక్కిరి అయిపోయి దొంగతనం చెయ్యలేక ఎటూ వెళ్ళలేక చివరకు రాజభటులకు దొరికిపోవటం మాకు బాగా నచ్చింది. అదే కదా చాలా సరదాగా ఉంది కదా, వాళ్ళని ఆ విధంగా చేయటం ఇవన్నీ అదే రాశాం మనం ఇక్కడ. మీరు దీన్ని కూడా చాలా చక్కగా రాసి, మీరు నేను రాసిందే రాయాలని ఏమీ లేదు, మీ పాఠం అర్థమైంది కదా, పాఠాన్ని బట్టి మీరు ఇంకా జోడించి రాస్తారో లేక ఇంకేమైనా రాస్తారో రాయొచ్చు. లేక మీకు ఈ సన్నివేశం కాకుండా మీరు మొదటి సన్నివేశం రాయాలనుకుంటే మొదటి సన్నివేశాన్ని కూడా మీరు రాయవచ్చు, సరేనమ్మా. కానీ నోట్స్ మాత్రం చాలా నీట్గా చక్కగా రాయాలి, సరేనా? ఓకేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.